వచ్చేవాళ్ళు మందండి అదేంది ఆర్పి రైడర్స్ అని అదిరిందులో పిలిచేవాళ్ళు. యాక్చువల్గా ఆర్పి అనే రామప్రసాద్ కదా అసలు పేరు, నెల్లూరు. నెల్లూరు ఎక్కడ సగుటూరు అనేటువంటి ఒక ఊరిని ఇంత పాపులర్ చేసిన వాడు బహుశా ఎవరు లేరు. ఇతనే పాపులర్ చేశాడు వాళ్ళ ఊరికి. నిజంగా సగుటూరు వాసులు ఎవరన్నా ఉంటే గర్వించవచ్చు, మీ ఊరిని ఇంత పాపులర్ చేసిన. ఇవన్నీ పక్కన పెడితే ఆర్పి నాకు బాగా ఇష్టమైనటువంటి వన్ ఆఫ్ ద కమెడియన్. మా జబర్దస్త్లో లేకపోతే అదిరిందులో చేసిన ప్రతి కమెడియన్ అంటే నాకు ఇష్టం, బాగా చేస్తాను. సో యాక్చువల్గా ఆర్పి సినిమా ఇండస్ట్రీ ఒక డైరెక్టర్ అవుదామని వచ్చాడు. ఏదో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వేసాడు. మన హరిగారు ఉన్నప్పుడు, శ్రీహరి గారు ఉన్నప్పుడు కొన్ని ఎఫర్ట్లు అయితే జరిగాయి, కానీ అది సరైనటువంటి ప్రాసెస్లో ఏదో వర్కౌట్ కాలేదు. బట్ మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక సినిమా తన కోరిక మేరకు, తన ఆశయం మేరకు, లేదా తన గోల్ పెట్టుకుని వచ్చాడు డైరెక్టర్ అవ్వాలని. సో తను ఇవాళ కొత్త వాళ్ళతోటి ప్లస్ జడి చక్రవర్తి ఉన్నారంట. సో మంచి కాన్సెప్ట్ అవుతుంది. ఆయన నెల్లూరు, ఆయన ప్రొడ్యూసర్ కూడా. ఈ పేరండి అరుణాచలం గారు. అరుణాచలం గారు డెఫినెట్గా నాకు ఎందుకు ఆర్పి ఏంటంటే రెగ్యులర్ సినిమా అయితే రాదు ఆర్పి దగ్గర నుంచి. స్క్రిప్ట్ కూడా ఇప్పుడు రెగ్యులర్ స్క్రిప్ట్ చేయడం, అన్ని వింత స్క్రిప్ట్లు చేస్తుంటాడు. సో నేనేది గ్యారంటీ చెప్పగలను రెగ్యులర్ సినిమా అయితే కాదు, ఖచ్చితంగా ఏదో వింతగా కొత్తగా చేస్తాడు. డెఫినెట్గా అందరికి నచ్చే విధంగానే ఉంటుందని నా నమ్మకం. ఆల్ ది బెస్ట్ ఆర్పి, అండ్ ఆల్ ది బెస్ట్ అండి అరుణాచల్ గారు. ఆల్ ది బెస్ట్. మీ ప్రొడక్షన్ పేరు చెప్పగలను? శ్రీ పద్మజ పిక్చర్స్. వెరీ గుడ్, మంచి పేరు పెట్టుకున్నారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ఆర్పి. చరణ్ అర్జున్, ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి, నా పేరు ఆర్పి. నేను ఇప్పుడు ఒక సినిమా శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్పై ఒక ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా చేస్తున్నాను. ఇది నెంబర్ వన్ అని అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా అంటే ఒక 15 ఇయర్స్ బిఫోర్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక అసిస్టెంట్గా చేసినప్పుడు ఒక మంచి సినిమా తీయాలి, ఒక అవార్డు ఫిల్మ్ తీయాలి, నాకంటూ ఒక మంచి స్థానం ఉండాలి, నేను ఒక అవార్డు కొట్టాలనుకున్నాను. అది జబర్దస్త్ తర్వాత అదిరింది, తర్వాత ఈ మధ్యలో లేట్ అయిపోతుంది అనుకొని నేను అదిరింది ప్రోగ్రామ్ని ఇంకా కొన్ని రోజులు లీవ్ తీసుకొని జనవరిలో వస్తానని చెప్పిన తర్వాత నేను మంచి సినిమా తీయాలి ఎట్లా అదిరింది ప్రోగ్రామ్ పక్కన పెట్టాను అనుకున్నప్పుడు డేరుగా దిగేశాను. అప్పుడు విత్ఇన్ 3 డేస్లో ఈయనే మా ఆఫీస్కి వచ్చి, అరుణాచరణ్ గారు, ఏమంటే మీ ఇంటర్వ్యూ చూశాను, మీ క్యారెక్టర్ గురించి విన్నాను, అందరూ మీ గురించి బాగా చెప్పారు, మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, నేను మీతో సినిమా చేస్తాను అంటున్నాను. అంటే నేను కథ చెప్తారు, కథ ఏం అవసరం లేదండి, మీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది అన్నారు. పర్లేదండి, ఒకసారి కథ విన్నాను. కథ విన్న తర్వాత నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానండి మీరు మంచి కథ రాస్తారని చెప్పి ఈ సినిమా నా చేతిలో పెట్టారు. చేతిలో పెట్టిన తర్వాత విత్ఇన్ సెకండ్లో ఇంత పెద్ద ఆఫీస్ ఇవ్వడం, ఇంత స్టాఫ్ని ఇవ్వడం, వాళ్ళ శాలరీలు ఇవ్వడం ఈరోజు ఎంత ఘనంగా జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే మా నాన్నగారు, నేను విపరీతంగా అభిమానించే వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న శక్తి. నాకు చాలా విషయాలు తెలుసు, అది చాలాసార్లు చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు కాదు ఇది పరిస్థితి, ఇది కరెక్ట్ కాదు. ఎంతోమందికి సాయం చేసిన వ్యక్తిత్వం, ఎంతోమందికి అన్నం పెట్టిన వ్యక్తిత్వం. ఈ రోజుకి ఏ కమిడియన్కి ఏదైనా అయితే నైట్ అంతా నిద్రపోరు, సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నాకు తెలిసి చాలామందికి తెలియదు అనుకుంటా, పర్సనల్గా నాగబాబు గారితో మా నాన్నగారితో ఎక్కువ స్పెండ్ చేసింది, చాలామంది ఉండొచ్చు, కానీ ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్స్తో సెండ్ చేసింది నేను ఒక్కడిని మాత్రమే. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను మాట్లాడనిపిస్తుంది. ఫస్ట్ నేను పిలవగానే ఈ కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో ఎంతైనా సరే కొంచెం దూరం పాటించాల్సిన ఈ సమయంలో కేవలం నా కోసం మాత్రమే నేను ఫోన్ చేసిన వెంటనే నన్ను గుర్తు చెయ్యి అని చెప్పి ఇక్కడికి వచ్చి నా సినిమా గురించి ఎంత చెప్పినందుకు డాడీ, మీ అబ్బాయిగా మీరు నాకు ఎన్నో జడ్జిమెంట్లు ఇచ్చారు, ఎన్నో స్క్రిప్ట్లు బాగాలేవు, కొన్ని స్క్రిప్ట్లు బాగున్నాయి, కానీ నేను తీసిన ఈ సినిమా బొమ్మ దద్దరిల్లిపోద్దు డాడీ. అది జడి చక్రవర్తి గారు వచ్చారు, అందరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఇదే ప్రొడ్యూసర్ గారితో కూడా సినిమాలు చేయాలి నాకు ఉంది. చరణ్ అర్జున్ గారు వచ్చారు, నువ్వో రాయి నేను శిల్పుడు, ఒక ప్రైవేట్ ఆల్బమ్తో కోట్ల మందికి ప్రేక్షకులను వీక్షకులను చేసినటువంటి ఒక వ్యక్తి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ వన్ బొమ్మ దద్దరిల్లిపోద్ది. మా నాన్నగారు ఆశీస్సులు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి, ఇది ఒక మంచి కథ. ఏ సార్ మీరు అనమాట, థ్యాంక్ యూ సో మచ్.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.